GOC3N. That is theory of acids and bases. Acid base theories, organic chemistry lo acids bases what a relative strengths ivanni ikkada manam cheppukovalandi. Already acids bases gurinchi manam intha mundu ekkada inductive effect lo minus I effect plus I effect ani cheptunto konni examples ichanu gurtundo ledho meeku. Acetic acid, chloroacetic acid, dichloroacetic acid, hard rock strength of carboxylic acids substituted into inductive effect lo chaala examples ichanu konni acids ki examples ichanu bases ki examples gurtunayandi sara please respond acids ki examples unnai manaki bases ki what strengths avanni clear ga explain chestunnaru vacharra avi ikkada unnayandi అవి అన్నీ ఇక్కడ ఉన్నాయండి మనకి. ఓకే, అవి కాకుండా ఇంకా మిగతా కాన్సెప్ట్స్ అన్ని ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ నేను డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అసలు యాసిడ్ ఏంటి, బేస్ ఏంటి, ఎలా అసలు దేన్ని మనం యాసిడ్ అంటాం, దేన్ని బేస్ అంటాం. ఇది మనకి ఫిజికల్ కెమిస్ట్రీలో రా అయానిక్ ఈక్విలిబ్రియం చెప్పేటప్పుడు చెప్పేశానండి. సో బహుశా నేను చెప్పాను, ఆర్ఎస్ గారు చెప్పారు, మనకు ఐడియా లేదు, కానీ అయానిక్ ఈక్విలిబ్రియం చెప్పేసామండి. వాట్ ఈస్ వాట్, యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి. ఇప్పుడు కొద్దిగా దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ అంటే గుర్తు చేసుకుంటూ ఆర్గానిక్ కెమిస్ట్రీ లోకి ఎంటర్ అవుతున్నారు, ఆర్గానిక్ కెమిస్ట్రీ లోకి ఎంటర్ అవుతున్నారు. ఓకే, సో లెట్ అస్ స్టార్ట్ థియరీ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసిస్ బాయ్స్. సో ఇందులో మనకి త్రీ థియరీస్ ఉన్నాయండి. ఏమేమి థియరీస్? వన్ ఈస్ అర్హీనియస్ థియరీ. So that is Arrhenius theory. What is this Arrhenius theory? Arrhenius theory ప్రకారం యాసిడ్ అంటే ఎవరు, బేస్ అంటే ఎవరు ముందు మనకు ఐడియా రావాలి. సో ఇది మన చిన్నప్పటి నుండి మనం చదువుకుంటూ వచ్చిందిరా. వాట్ ఈస్ అర్హీనియస్ థియరీ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్? ఎనీ సబ్స్టెన్స్ విచ్ రిలీజెస్ హెచ్ ప్లస్ అయాన్ ఇన్ ఇట్స్ ఆక్వస్ సొల్యూషన్. ఎనీ సబ్స్టెన్స్ విచ్ రిలీజెస్ హెచ్ ప్లస్ అయాన్ ఇన్ ఇట్స్ ఆక్వస్ సొల్యూషన్ ఇస్ కాల్డ్ యాస్ అన్ యాసిడ్. సీ హియర్. సో according to Arrhenius theory, what is acid? So which releases H plus ions in aqueous solutions. And water lo dissolve chesinappudu meeku substance water lo dissolve chesthe H plus ion ganaku vachindi anukondi dan acid ani cheptara. Examples vachi HCl, HClO4, H2SO4, HNO3, ఇలా రాసుకుంటూ పోతే చాలా వస్తాయండి ఇవన్నీ యాసిడ్. సో వాటి వాటర్లో డిజాల్వ్ చేస్తే ఆ హెచ్ ప్లస్ యాసిడ్ బయటకు వస్తుంటారు. దీస్ ఆర్ ఆల్ యాసిడ్స్ అకార్డింగ్ టు అర్హీనియస్. అలాగే బేస్ అండి. వాట్ ఈస్ బేస్? సో బేస్ అంటే విచ్ రిలీజెస్ ఓహెచ్ మైనస్ అయాన్స్ ఇన్ ఆక్వస్ సొల్యూషన్. సో ఆక్వా సొల్యూషన్ ఓహెచ్ మైనస్ ఐన్స్ కనుక రిలీజ్ అవుతున్నట్లయితే దాని బేస్ అంటారా. సో ఎగ్జాంపుల్ మన అందరికి తెలిసినయే, దట్ ఈస్ ఎన్ఏఓహెచ్, కేఓహెచ్, సిఏఓహెచ్ ట్వైస్, బిఏఓహెచ్ ట్వైస్, ఎన్ఏహెచ్ 4ఓహెచ్, ఇవన్నీ అండి బేసెస్. ఆల్ దీస్ ఆర్ బేసెస్. ఇట్ వాటర్ లో డిజాల్వ్ చేస్తే ఓహెచ్ మైనస్ ఐన్స్ బయటకు వస్తాయండి. సో దట్స్ ఆల్ దీస్ ఆర్ బేసెస్. ఇలా అర్హీనియస్ థియరీ ప్రకారం యాసిడ్ అంటే ఏంటో, బేస్ అంటే ఏంటో గుర్తు చేసుకో. నెక్స్ట్, అలాగే నెక్స్ట్ ఇంకో థియరీ ఉందండి, దట్ ఈస్ లూయిస్ యాసిడ్ బేస్ థియరీ. లూయిస్ యాసిడ్ బేస్ థియరీ. సో అంటే మనకి యాసిడ్స్ బేసిస్ ఒక పర్టికులర్ థియరీతో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కుదిరే పని కాదు. ఓకే, సో మనకి కన్వీనియంట్ గా ఎక్కడ ఏ థియరీ అప్లై చేయాలంటే ఆ థియరీ అప్లై చేస్తామని ఇది సెకండ్ థియరీ అని. సో దీన్ని ఏం చెప్తున్నాను చూడండి, వాట్ ఈస్ లూయిస్ యాసిడ్ బేస్ థియరీ? సో అకార్డింగ్ టు లూయిస్ యాసిడ్ అంటే ఎవరు అంటే ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టార్ అండి. ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్ట్ చేసేది యాసిడ్. అలాగే బేస్ మీన్స్ ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్ అండి. ఎలక్ట్రాన్ పెయిర్ డొనేట్ చేసేది బేస్, ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్ట్ చేసేది యాక్సెప్టార్ యాసిడ్. అంటే మనం ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుంటారా, నా దగ్గర అమోనియా ఉంది, నైట్రోజన్ హ్యాస్ లోన్ పేరెంట్, AlCl3 ఉందిరా, అల్యూమినియం దగ్గర MtAl ఉంది. ఈ లోన్ పేర్ని దీనికి డొనేట్ చేసిందా, అంటే ఇది ఎలక్ట్రాన్ పేర్ డోనార్ అండి. అంటే మన లెక్క ప్రకారం ఇది బేస్ అండి.
ఇది ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టార్. సో రూల్ ప్రకారం ఇది మనకి యాసిడేట్. సో ఇప్పుడు దీని నుండి ఇది డొనేట్ చేస్తూ ఏం ఫామ్ అవుతుంది మనకి, అమోనియాకి ఏఎల్సిఎల్ త్రీకి మధ్య ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతాయని. ఇట్ ఇస్ ద రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ బేస్. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఎన్హెచ్ త్రీ ఏఎల్సిఎల్ త్రీ లో ఎన్హెచ్ త్రీ గెట్స్ పాజిటివ్ చార్జ్, ఏఎల్సిఎల్ త్రీ గెట్స్ నెగిటివ్ చార్జ్. ఇలా నీకు ఇన్వాల్వ్ అవుతుందిరా. సో ఫైనల్ గా ఇదేమో ఎలక్ట్రాన్ పేర్ డోనర్ కాబట్టి బేస్ గా బిహేవ్ చేస్తే, ఇదేమో ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్ కాబట్టి యాసిడ్ అయింది. ఇది లూయిస్ థియరీ. లూయిస్ థియరీ ప్రకారం ఏంటంటే ఎలక్ట్రాన్ పేర్ డోనర్ సార్ బేసెస్, ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్ సార్ యాసిడ్స్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే ఇవన్నీ నేను ఆర్గానిక్ కెమిస్ట్రీకి అప్లై చేసుకున్నానండి, మనకు ఐడియా రావాలండి, అందుకనే గుర్తు చేస్తున్నాను. నెక్స్ట్ వన్ మోర్ థియరీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ, ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే థియరీ ఏంటిది అంటే అది బ్రాన్స్టెన్ లౌరీ థియరీ. థర్డ్ థియరీ అండి బ్రాన్స్టెన్ లౌరీ థియరీ అండి. బ్రాన్స్టెన్ లౌరీ థియరీ, ఈ బ్రాన్స్టెన్ లౌరీ ప్లేస్ చేసుకుని మనం చెప్పేది ఏంటంటే యాసిడ్ ఉంది చూసారా, యాసిడ్ ఈజ్ ప్రోటాన్ డోనార్ అండి. ప్రోటాన్ అంటే మీనింగ్ ఎవరంటే హెచ్ ప్లస్ ఆర్ అండి. ఎవరైతే హెచ్ ప్లస్ ఆర్ ఇస్తున్నారో అది ఎక్కడ ఎక్కడైనా కావచ్చు, వాటర్లోనే అని రూల్ లేదండి, ఎక్కడైనా సరే ప్రోటాన్ డొనేట్ చేసేదాన్ని యాసిడ్ అని చెప్తాం. సో అలాగే బేస్ అంటే ఎవరంటే ప్రోటాన్ యాక్సెప్టార్ అండి. బేస్ ఈజ్ ప్రోటాన్ యాక్సెప్టార్, యాసిడ్ ఈజ్ ప్రోటాన్ డోనార్. సో జస్ట్ ప్రోటాన్ బేస్ చేసుకుని తీరిని చెప్పుకుంటూ వచ్చాము. సో లెట్ అస్ టేక్ అన్ ఎగ్జాంపుల్. సీ హియర్ మా హెచ్సిఎల్ తీసుకున్నాను రా, ఇది వాటర్తో డిజాల్వ్ చేస్తే, వాటర్లో డిజాల్వ్ చేస్తే ఏం జరిగింది సార్ అంటే ఈ హెచ్సిఎల్ ఉంది చూసారా, ఇది దీనికి హెచ్ ప్లస్ ఆయన్ డొనేట్ చేసింది, డొనేట్ చేసింది కాబట్టి నౌ హెచ్సిఎల్ ఈజ్ ప్రోటాన్ డోనార్. సో అకార్డింగ్ టు అవర్ కాన్సెప్ట్ ఇట్ ఈస్ యాసిడ్. ఇది దీనికి హెచ్ ప్లస్ ఆయన్ ఇచ్చేస్తే హెచ్సిఎల్ కాస్త సిఎల్ మైనస్ ఆయన్ గా మారింది, హెచ్సిఎల్ సిఎల్ మైనస్ ఆయన్. ఇది యాసిడ్ కాబట్టి దీని నుండి వచ్చిన బేస్ కింద ట్రీట్ చేస్తారా, దీన్ని కాంజుగేట్ బేస్ అంటారు. సో సి మీన్స్ కాంజుగేట్, కాంజుగేట్ బేస్ అండి. అలాగే ఇప్పుడు హెచ్ టు ఓ ఉందిరా, ఇది ప్రోటాన్ యాక్సెప్ట్ చేస్తుందిరా. సో దిస్ హెచ్ టు ఓ ప్రోటాన్ యాక్సెప్టార్ అండి, ఇట్ ఈస్ ప్రోటాన్ యాక్సెప్టార్. ప్రోటాన్ యాక్సెప్టార్ కాబట్టి ఇట్ ఈస్ నో డౌట్ బేస్ అండి. ఇది ప్రోటాన్ యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది, హెచ్ త్రీ ఓ ప్లస్ ఆయన గా కన్వర్ట్ అవుతాయి హెచ్ త్రీ ఓ. సో ఈ బేస్ నుండి వచ్చింది ఇది కాబట్టి దీన్ని కాంజుగేట్ యాసిడ్ అంటాం, కాంజుగేట్ యాసిడ్ అని చెప్తాం. సో ఇలా మనకి సో ప్రోటాన్ డోనారు, ప్రోటాన్ యాక్సెప్టారు. సో ఇది యాక్సైజ్ యాసిడ్, దిస్ వన్ యాక్సైజ్ బేస్ అండ్ ఈ యాసిడ్ నుండి వచ్చింది ఇది కాబట్టి ఇది కాంజుగేట్ బేస్, ఈ బేస్ నుండి వచ్చింది ఇది కాబట్టి దీన్ని కాంజుగేట్ యాసిడ్. సో బేస్ నుండి వచ్చేది యాసిడ్, యాసిడ్ నుండి వచ్చేది బేస్ అని సో కాంజుగేట్ పార్ట్ అని చెప్తాం, కాంజుగేట్ పార్ట్. సో అలాగే మళ్ళీ ఇది దీనికి డొనేట్ చేసింది అనుకోండి హెచ్ ప్లస్ ఆయన, ఇది ప్రోటాన్ డోనార్ అవుతుంది యాసిడ్, ఇది ప్రోటాన్ యాక్సెప్టార్ అవుతుంది బేస్, మళ్ళీ బ్యాక్వర్డ్ రియాక్షన్ పాజిటివ్. ఓకే ఇలా నీకు రియాక్షన్ పాజిటివ్. సో మనకి ఇక్కడ ఏంటంటే రెండు అండి. ఇప్పుడు నేను యాసిడ్ బేస్ కాంబినేషన్ తీసుకున్నా చూడండి, హెచ్సిఎల్ సిఎల్ మైనస్. సో వీళ్ళిద్దరి మధ్య ఓన్లీ వన్ ప్రోటాన్ డిఫరెన్స్ ఉంది. సో ఇది ఒక పెయిర్ పెయిర్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్, ఓన్లీ వన్ ప్రోటాన్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అయ్యింది. నెక్స్ట్ అలాగే హెచ్ టు ఓకి హెచ్ త్రీ ఓ ప్లస్ అండ్ రా, ఇది కూడా మనకి ఏంటంటే యాసిడ్ బేస్ పెయిర్ రా డిఫర్ ఓన్లీ బై వన్ ప్రోటాన్, డిఫర్ ఓన్లీ బై వన్ ప్రోటాన్ రా. సో ఇలా ఎనీ యాసిడ్ బేస్ పెయిర్ డిఫర్ ఓన్లీ బై వన్ ప్రోటాన్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్స్ అంటాం, కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్. వాట్ ఈస్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్? ఎనీ యాసిడ్ బేస్ పెయిర్, ఇది ఒక కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్, ఇది ఒక కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్, ఎనీ యాసిడ్ బేస్ పెయిర్
differ only by a single proton is called as a conjugate acid base pair. So ee concept naaku teliyalani amma idi conjugate idi acid kaabatti conjugate base of this one andi it is a conjugate acid of this one alage idra so idi base ra idi acid ra it is conjugate base of so it is a conjugate as base of this one andi it is a conjugate acid of this one okay so manaki idi acid idi base idi base idi acid so more h plus ions on the acid less h plus ions on the base and ipudu gurtu pettukondi ikkada 3 hydrogens unnai ikkada 2 hydrogens unnai ra idi acid idi base ikkada one hydrogen undi ikkada hydrogen ledhu ra idi acid idi base ila mana conjugate acid base pair so ee conjugate ane part manaku teliyipothe chaala ibbandi avutundi తెలుగున తర్వాత థియరీ అంతా కూడా ఈ కాంజుగేట్ బేస్ కాంజుగేట్ కౌంటర్ పార్ట్ బేసిస్ లో చెప్పుకుంటాం సో కాబట్టి గుర్తుపెట్టుకోండి నీకు ఒక యాసిడ్ ఇచ్చి కరస్పాండింగ్ బేస్ అడిగాడు అనుకో యాసిడ్ ని బేస్ అడిగితే మైనస్ h ప్లస్ దానిలో h ప్లస్ తీసే అప్పుడు బేస్ వచ్చేస్తాడు నీకు ఒక బేస్ ఇచ్చి యాసిడ్ అడిగాడు అనుకో దానికి ఒక h ప్లస్ ఆర్ యాడ్ చేయి అంటే నీకు ఒక సబ్స్టెన్స్ ఇచ్చి బేస్ అడితే h+ రిమూవ్ చే యాసిడ్ అడితే h+ యాడ్ చే సో ఇలా ను కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్స్ ని మనం కలెక్ట్ చేసుకోవచ్చు సో గివెన్ సబ్స్టెన్స్ కి h+ యాడ్ చేస్తే యాసిడ్ వస్తుంది గివెన్ సబ్స్టెన్స్ కి h+ రిమూవ్ చేస్తే బేస్ వస్తుంది సో అలా మనకు కరస్పాండింగ్ యాసిడ్స్ ని బేసెస్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు సో ఇంతవరకు ఓకే కదా సో ఇప్పుడు దీని బేస్ చేసుకుంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి సో దాన్ని బేస్ చేసుకుని మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ లోకి ఎంటర్ అవుదామండి సో నెక్స్ట్ మై క్వశ్చన్ ఇస్ Write conjugate acid or conjugate base of the following. My question is, write conjugate base of the following. రైట్ కాంజుగేట్ బేస్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే నేను బేస్ అడుగుతున్నాను అంటే నేను ఇచ్చేవన్నీ కూడా యాసిడ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకే సో మనోడు అడుగుతుంది బేస్ అడుగుతున్నాడు కాబట్టి సో నీకు ఇచ్చిన సబ్స్టెన్స్ నుండి వన్ హైడ్రోజన్ సబ్ట్రాక్ట్ చేస్తే కాంజుగేట్ బేస్ వచ్చేస్తుంది గుర్తుపెట్టుకోవాలి సో H కాదు H+ అండి H+ ని సబ్ట్రాక్ట్ చేయాలి సబ్స్టెన్స్ మైనస్ H+ గివ్స్ కాంజుగేట్ బేస్ మనకు కూడా కావాల్సిన కాంజుగేట్ బేస్ So, H plus remove just such as that. So, example, Johnny, I am taking water, H2O. Second one, ROH. Third one, NaH3. Fourth one, ROH2 plus. ROH2 plus. Fifth one, H3O plus. Sixth one. Sixth one, R NaH2, NaH2 का NaH3 इसको ना, NaH3 plus है। अब आइए विड की conjugate bases नोट चेंड। चलाओ उसे निको substance इच्छन रहा, तो conjugate base कारण ही विचनी वन्नी acids है। तार दिन लोन H+ remove जैसे हैं। तो दिन लोन H+ remove जैसे minus H+ OH- minus है ना। It is conjugate base of H2 वाला। तो दिन लोन H+ remove जैसे minus H+ रहा। R O minus ion conjugate base ra. Dintlo H plus remove chesthe NaH2 minus ra conjugate base. Dintlo H plus remove chesthe R O H ra conjugate base. So dintlo H plus remove chesthe that gives H2O ra conjugate base. Dintlo H plus remove chesthe R NaH2 ra conjugate base. Boys, all these are conjugate base of corresponding acids. All these are conjugate base of corresponding acids. ఇలా మనం కాంజుగేట్ యాసిడ్స్ ని కాంజుగేట్ బేసెస్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు ఓకే సో లెట్ us టేక్ వన్ మోర్ క్వశ్చన్ అండి రైట్ కాంజుగేట్ యాసిడ్ ఆఫ్ ది ఫాలోయింగ్
యు వాంట్ టు క్యాలిక్యులేట్, యు వాంట్ టు ఫైండ్ అవుట్ కాంజుగేట్ యాసిడ్. సో మరి కాంజుగేట్ యాసిడ్ ఎలా వస్తాయి? యాసిడ్ అడుగుతున్నాడు అంటే నీకు ఇచ్చిన సబ్స్టెన్స్ బేస్ అయి ఉంటుంది. వాడు యాసిడ్ అడిగితే నీ దగ్గర ఉన్నది బేస్, వాడు బేస్ అడిగితే నీ దగ్గర ఉన్నది యాసిడ్. ఓకే, సో కాబట్టి నీకు ఇచ్చిన సబ్స్టెన్స్ కి హెచ్ ప్లస్ యాడ్ చేస్తే కాంజుగేట్ యాసిడ్ మనకు బయటకు వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. Given substance to H plus gives conjugate acid. Okay? Stone, we write OH minus key, conjugate acid. RO minus key, conjugate acid. RNH2 key, conjugate acid. Next, tin oxide ion ra, then ki conjugate acid. RCOO minus ra, then ki conjugate acid. HCOO minus ion ra, then ki conjugate acid. Try chendi. Conjugate acids. Waiting for you boys. Can it? Correct one chain. Next. Benzoate ion. Conjugate acid. Next. This one. Conjugate acid. Next. S minus. This conjugate acid. Okay. NH2 minus. దీనికి ఒక కాంజుగేట్ యాసిడ్ కావాలరా. ట్రై చేయండి బాయ్స్, ట్రై చేయండి. వీడికి ఓకే చూడండి, నేను రాస్తున్నాను హెచ్ ప్లస్ యాడ్ చేయాలి కదా. హెచ్ ప్లస్ యాడ్ చేస్తే ఇది హెచ్ టూ అవుతుంది. ఇది కూడా చూడండి, హెచ్ ప్లస్ యాడ్ చేస్తే ప్లస్ మైనస్ న్యూట్రల్ అవుతుంది, ఇది ఎన్ఏ హెచ్ త్రీ అవుతుందిరా. నెక్స్ట్ దీనికి హెచ్ ప్లస్ యాడ్ చేస్తే ఆర్ ఓ హెచ్ అవుతుందిరా. దీనికి హెచ్ ప్లస్ యాడ్ చేస్తే ఆర్ ఎన్ఏ హెచ్ త్రీ ప్లస్ అయాన్ అవుతుందిరా. దీనికి హెచ్ ప్లస్ యాడ్ చేస్తే ఓహెచ్ అవుతుందిరా. దీనికి హెచ్ ప్లస్ యాడ్ చేస్తే ఆర్సిఓఓహెచ్ అవుతుందిరా. దీనికి హెచ్ ప్లస్ యాడ్ చేస్తే హెచ్సిఓఓహెచ్. దీనికి హెచ్ ప్లస్ యాడ్ చేస్తే బెంజోయిక్ యాసిడ్ సిఓఓహెచ్. దీనికి హెచ్ ప్లస్ యాడ్ చేస్తే ఓహెచ్. దీనికి హెచ్ ప్లస్ యాడ్ చేస్తే ఎస్హెచ్. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే కాంజుగేట్ యాసిడ్స్ ఆఫ్ దోస్ కెమికల్స్ బాయ్స్. సో ఐ థింక్ కాంజుగేట్ యాసిడ్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, కాంజుగేట్ బేస్ ఎలా డిరైవ్ చేసుకుంటుంది అన్నది మీ అందరికి అర్థమై ఉంటుంది. ఇప్పుడు వీటిని యూజ్ చేసుకుంటూ మన ఆర్గానిక్ కెమిస్ట్రీలో యాసిడ్స్ ని బేసిస్ ని వాటి స్ట్రెంత్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో దానికి వెళ్ళాలి అంటే బేసిక్ స్ట్రెంత్, వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ కావాలి అంటే ముందు డిసోసియేషన్ కాన్స్టెంట్ వాల్యూస్ కావాలి. సో నౌ సబ్మిటింగ్ బాయ్స్, see here, subheading Ka, dissociation constant. Next pKa, next acidic strength, acidic strength. So this is our concept boys. So boys, in our organic chemistry, no doubt acids and bases are there. Organic acids are weak acids. Organic bases are weak bases. When compared to ordinary, for example, acetic acid, organic acid, HCl normal acid. When compared to normal acids, organic acids are weak. Acetic acid is weak acid. Formic acid is weak acid. Benzoic acid is weak acid. When compared to ordinary mineral acid. Okay, so strong acid, weak acid, what is the difference between the strong acid and weak acid? Strong acid is more amount of H plus ion better. Weak acid is less amount of H plus ion. And strong acid is completely ionized. Weak acid is completely ionized. Completely ionized. Ionized part and unionized part is equilibrium state maintained. That is why ionic equilibrium is not. Weak acid is dissociation constant. ఓకే, ఆ థియరీని నేను ఇక్కడ ఒకసారి తీసుకొస్తున్నాను. సీ హియర్ బాయ్స్, సో స్ట్రాంగ్ యాసిడ్ అంటున్నాను. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్? సో స్ట్రాంగ్ యాసిడ్ ఏంటంటే విచ్ రిలీజ్ మోర్ అమౌంట్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ అండ్
more amount of H plus ions in aqueous solution generally మనం తీసుకునేది. సో అలాగే వీక్ యాసిడ్ అంటే ఏంటి? లెస్ అని చెప్తాం. ఓకే, సో ఈ ఎసిడిక్ స్ట్రెంత్ ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకి ఒక రకంగా చెప్పాలంటే థర్మోడైనమిక్స్ బేస్ చేసుకుని చెప్పాలంటే ఇట్ ఇస్ ద థర్మోడైనమిక్ ఫినామినా అని. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే డిసోసియేషన్ కాన్స్టెంట్. సో జనరల్లీ ఆర్గానిక్ యాసిడ్స్ ఆర్ వీక్ యాసిడ్స్. జనరల్లీ ఆర్గానిక్ యాసిడ్స్ ఆర్ వీక్ యాసిడ్స్, దట్ మీన్స్ నాట్ కంప్లీట్లీ అయోనైజ్డ్. Or dissociated. So not completely ionized or dissociated. So కాబట్టి ఈ ఆర్గానిక్ యాసిడ్స్ అన్ని కూడా ఈక్వల్ బీమ్ లో మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఈక్వల్ బీమ్, సో వేర్ ఎవర్ ఈక్వల్ బీమ్ ఇస్ దేర్ ఈక్వల్ బీమ్ కాన్స్టెంట్ అది యాసిడ్. కాబట్టి యాసిడ్ కి సంబంధించిన ఈక్వల్ బీమ్ కాన్స్టెంట్ దాని డిసోసియేషన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి డిసోసియేషన్ కాన్స్టెంట్ అన్న ద్వారా లెట్ us take HA as a weak acid boys. ఇది వాటర్ లో డిజాల్వ్ చేశాను రా, డిజాల్వ్ చేస్తే నాట్ కంప్లీట్ అయోనైజ్డ్ అని కొంత పార్ట్ అయోనైజ్ అవుతూ, సో H3O ప్లస్ అయాను ఏ మైనస్ అయాను బాయ్స్. సో ఇది యాసిడ్ కాబట్టి దీని నుండి వచ్చింది ఇది కాంజుగేట్ బేస్. ఓకే, సో సి బాయ్స్ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ రియాక్షన్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో జరగాలి అంటే బికాస్ ఈక్వల్ పేమండి స్టెబిలిటీ ఆఫ్ ఏ మైనస్ అయాన్ మోర్ అయితే, ఇఫ్ స్టెబిలిటీ of A minus is more, so A minus ion more stable అయితే అప్పుడు ఇది మోర్ స్టేబుల్, అప్పుడు ఇదేమవుద్ది ఆటోమేటికల్ గా లెస్ స్టేబుల్ అవుతుంది. అది మోర్ స్టేబుల్ అయింది అంటే ఇది లెస్ స్టేబుల్ అయింది, ఇది లెస్ స్టేబుల్ కాబట్టి రెండుదండి. సో మనకి ఏ కెమికల్ రియాక్షన్ అయినా లెస్ స్టేబుల్ నుండి మోర్ స్టేబుల్ కన్వర్ట్ అవుతుంది కాబట్టి సో ఈ రియాక్షన్ పాజిటివ్ అండి. కరెక్ట్ అని నేను చెప్పింది అర్థమైందిరా? సో ఇది లెస్ స్టేబుల్, ఇది మోర్ స్టేబుల్ అనుకుంటే రియాక్షన్ మనకు లెస్ స్టేబుల్ నుండి మోర్ స్టేబుల్ కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఈ రియాక్షన్ పాజిటివ్. అంటే ఇప్పుడు ఈ రియాక్షన్ జరగడం అనేది అంటే ఇది హెచ్ ప్లస్ రిలీజ్ చేయడం చూసారా, సో ఇది హెచ్ ప్లస్ రిలీజ్ చేయడం అనేది స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ బేస్ మీద డిపెండ్ అవుతున్నాయి. ఓకే, సో కాబట్టి ఇది స్ట్రాంగ్ యాసిడ్ అనుకోండి, ఇది స్ట్రాంగ్ యాసిడ్ అనుకోండి, ఇది మోర్ స్టేబుల్ కాబట్టి రియాక్షన్ ఫాస్ట్ గా వస్తుంది, హెచ్ ప్లస్ అని త్వరగా బయటకు వస్తుంది, కానీ స్ట్రాంగ్ యాసిడ్ అని తీసుకుంటాం. దేర్ఫోర్ ఎసిడిక్ స్ట్రెంత్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ బేస్. ఎసిడిక్ స్ట్రెంత్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ బేస్. ఇది ఎంత స్టేబుల్ గా ఉంటే దీని నుండి అది అంత త్వరగా బయటకు వస్తుంది, అంత త్వరగా హెచ్ ప్లస్ అని అది రిలీజ్ చేస్తుంది. So therefore, first and most important point was acidic strength is directly proportional to strength of or stability of conjugate base. So ee acid sambandhina conjugate base yokka stability me depend ayyundandi tarvata meer vaadukunedantha adane kabatti meeku ardham kaate vaadiki kaal gap. So acidic strength is directly proportional to stability of conjugate base. Next, at the same time idi equilibrium kabatti, so equilibrium ki equilibrium constant undi, acid kabatti acid ki acid dissociation constant ra. From this K is equal to, I am taking first of all K is equal to H3O plus ion concentration into A minus ion concentration by HA concentration into H2O concentration. H2O concentration constant boys, so then it what go chesthe K into H2O concentration is equal to H3O plus ion concentration into A minus ion concentration by HA concentration. So దీన్ని KA అంటున్నారా, డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆఫ్ యాసిడ్. ఇప్పుడు KA వాల్యూ ఎక్కువ ఉంది అంటే ఏ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నట్లు లెక్కండి, ఏ పర్సంటేజ్ ఎక్కువ ఉంది అంటే HA వాల్యూ తక్కువ ఉన్నట్లు లెక్కండి. అంటే ఈ HA ఈజీగా ఏ మైనస్ గా కన్వర్ట్ అయినట్టు, ఏ మైనస్ గా వచ్చింది అంటే ఇది మోస్ట్ స్టేబుల్ అయినట్టండి, ఇది మోస్ట్ స్టేబుల్ అయిందంటే KA వాల్యూ ఎక్కువ, అంటే ప్రొడక్ట్స్ వాల్యూ ఎక్కువ ఉంది, రియాక్టెంట్స్ వాల్యూ తక్కువ ఉంది, KA వాల్యూ మోర్. దేర్ఫోర్ ఎసిడిక్ స్ట్రెంత్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు KA. Acidic strength is directly proportional to Ka. It is also very, very important. So once the Ka gurinchi meeku idea unte, so pKa mana telisipothra, pKa is equal to minus log Ka. So more is the Ka, Ka is inversely proportional to pKa boys. So therefore
basic strength is inversely proportional to PKA. Acidic strength is inversely proportional to PKA. So finally, acid is stronger, weaker. And that is the basis of the stability of conjugate base. If you have KA value, if you have PKA value, then PKA value. Less is the PKA, more is the acidic strength. Less is the PKA, more is the acidic strength. So ila manaki acidic strength ni base chestunnam cheptunna vastundi okka saari chudandi. So final ga so acidic strength amma ikkada ka ante dissociation constant of acid, ka means dissociation constant of acid. Let us observe an example, boys. See here. COOH, example wise. C double bond OOH. If it releases H plus ion, if H plus ion is released, COO minus ion H plus ion. If it is acid, it is conjugate base. If it is not conjugate base, most stable. If acid is H plus, it is white. ఇది మోర్ స్టేబుల్ అయితే రియాక్షన్ జరిగిపోతుంది, హెచ్ ప్లస్ బయటకు వస్తుంది, దీని స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్తాం. మరి ఇది స్ట్రాంగ్ ఎలా తెలుస్తుంది? నేను ఇప్పుడు రెజనెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకున్నా చూడండి. సో దట్ ఈస్ ఇన్ కేస్ ఇక్కడ ఈ ఆక్సిజన్ దగ్గర టూ లోన్ పేర్స్ ఉన్నాయి, ఇప్పుడు దాన్ని వాడుకుంటున్నారా? ఈ ఆక్సిజన్ దగ్గర టూ లోన్ పేర్స్ ఉన్నాయి. సో నేను యాసిడ్ తీసుకున్నాను, దిస్ ఈస్ కార్బాక్సిలిక్ యాసిడ్ బాయ్స్, ఇట్ ఈస్ కార్బాక్సిలిక్ యాసిడ్. సో ఇప్పుడు ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకుంటే, సో లోన్ పేస్ టూ లోన్ పేస్ రా, ఇది ఇది షిఫ్ట్ అయితే ఇది ఇది షిఫ్ట్ అవుతుంది. దట్ గివ్స్ ఇట్ ఈస్ ఇన్ రెసొనెన్స్ విత్ సి ఓ మైనస్ అయా. సో విత్ నెగటివ్ చార్జ్ ఓహెచ్ లోన్ పేర్ విత్ పాజిటివ్ చార్జ్. దీస్ ఆర్ ద రెసొనెన్స్ స్ట్రక్చర్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఇది రెసొనెన్స్ స్ట్రక్చర్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో దీనికేంటి, నెక్స్ట్ కార్బాక్సిలేట్ అయాన్ తీసుకున్నాను, దిస్ ఇస్ కాల్డ్ యాస్ కార్బాక్సిలేట్ అయాన్ బాయ్స్. ఇప్పుడు ఆ కార్బాక్సిలేట్ అయాన్ తీసుకుంటే అదేంటిది, సిఓఓ మైనస్ రా, సిఓఓ మైనస్ అయాన్ అంటే ఇదేంటి, ఓకే. ఇప్పుడు ఈ లోన్ పేర్ ఇడి షిఫ్ట్ అయితే ఈ పై బాండ్ ఇడి షిఫ్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ఇన్ రెసొనెన్స్ విత్ సి హియర్. So carbon, oxygen with now three lone pairs, double bond O with two lone pairs. Now see here boys, so these two structures are identical structures. These two structures are identical resonance structures. But these are, this is ionic, it is non-ionic. So these two structures are non-identical. No doubt, as per our resonance concept, identical resonating structures are more stable than non-identical structures. And that is why these are more stable. And these are less stable. And therefore, overall, this carboxylic acid is less stable. This carboxylate ion is more stable. And so therefore, this reaction is possible, boys. Therefore, this reaction is possible. That means this carboxylic ion is more stable than carboxylic acid. That means COOH is less stable than COO minus ion. It is ready to convert into less stable to more stable by the release of H plus ion. Therefore, it is nothing but acid because it releases H plus ion. Because it releases H plus ion. That is why it is acid. Alage ippudu ee H plus ion inta baga tharaga bayatiki vachestundi anukondi. Amma intavaraku arthamaindi kada? Arthamaindi ra? ఇదేమో నాన్ ఐడెంటికల్ రెసొనెన్స్ స్ట్రక్చర్స్, ఇవేమో ఐడెంటికల్ రెసొనెన్స్ స్ట్రక్చర్స్. ఇవి లెస్ స్టేబుల్, ఇది మోర్ స్టేబుల్. దేర్ఫోర్ ఇది లెస్ స్టేబుల్ గా ఉంది, ఇది మోర్ స్టేబుల్ గా ఉంది. కాబట్టి ఈ రియాక్షన్ జరిగింది. ఈ రియాక్షన్ జరిగిందంటే హెచ్ ప్లస్ బయటకు వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది? ఇక్కడ నుండి వచ్చింది. కాబట్టి దీని యాసిడ్ అని చెప్పారు. కాబట్టి దీన్ని మనం యాసిడ్ కింద తీసుకుంటాం. ఇప్పుడు ఈ యాసిడ్ ఇంకా త్వరగా హెచ్ ప్లస్ అయాన్ రావాలంటే ఏం చేయాలి? ఇంకా త్వరగా హెచ్ ప్లస్ అయాన్ రావాలంటే ఏం చేయాలి? ఒక్కసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్,
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి COOH రా. ఇప్పుడు ఇక్కడ ఒక వ్యాలెన్సీ ఖాళీ ఉంది, దేని కూడా కనెక్ట్ అవ్వాల్సిందిగా. ఇప్పుడు ఇది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ కి కనెక్ట్ అయింది అనుకుందాం. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఏం చేస్తుంది, దీని దగ్గర నుండి ఇక్కడ ఎలక్ట్రాన్ లాక్కుంటాయి. అప్పుడు దీనికి ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గుద్ది. ఇదేం చేస్తుంది, దీని దగ్గర నుండి లాక్కుంటుంది. అప్పుడు దీనికి తగ్గుద్ది అండి. ఇదేం చేస్తుంది, దీని దగ్గర నుండి లాక్కుంటుంది. అంటే ఈ బాండ్ పేర్ దీనికి వస్తుంది, ఈ బాండ్ పేర్ దీనికి వస్తుంది, ఇది ఇట్లా లాగేసుకుంటుంది. అప్పుడు ఈ హెచ్ ఏమైపోతుంది, నీకు యాజ్ హెచ్ ప్లస్ గా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఈజీగా బయటకు వస్తుంది, కరెక్టేనా? ఈ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే ఎవరికి, కార్బన్కి, కార్బన్ ప్లేట్ గానికి ఎంత దగ్గరగా ఉంటే అంత బెటర్. ఇది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి ఈ బాండ్ ని ఇట్లా లాగేస్తుంది. అప్పుడు దీనికి కార్బన్ ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గుద్ది. ఈ తగ్గింది పక్క దాని నుండి ఇది లాక్కుంటుంది, అప్పుడు ఇక్కడ తగ్గుద్ది. ఇది ఇట్లా లాక్కుంటుంది, అప్పుడు ఇక్కడ తగ్గుద్ది. అప్పుడు హెచ్ ప్లస్ త్వరగా బయటకు వస్తుంది. అంటే మనకి ఎంత త్వరగా హెచ్ ప్లస్ బయటకు వస్తే అంత పోర్ వేస్తుంది. కాబట్టి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఏం చేసింది అంటే ఈ హెచ్ ప్లస్ అయితే త్వరగా బయటకు వెళ్ళేటట్టు చేసింది. దేర్ఫోర్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఇంక్రీజెస్ ఎసిడిక్ స్ట్రెంత్ టు COOH. కరెక్టేనా? అర్థమైందా చెప్పింది? అంటే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే హెచ్ ప్లస్ COOH కి ఎసిడిక్ నేచర్ పెరిగిపోతుంది, త్వరగా హెచ్ ప్లస్ అని బయటకు వచ్చారు. అలాగే ఈ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అంటే ఎవరు, అది మైనస్ ఎం అయినా కావచ్చు, మైనస్ ఎం అన్నా మైనస్ ఆర్ అన్నా ఒకటేరా మనకి, అలాగే మైనస్ ఐ అండి. సో వీటిని మనం ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ కనుక తీసుకుంటున్నాం అండి. ఈ గ్రూప్స్ కనుక మనకి COOH కి అటాచ్ అయ్యి ఉంటే దట్ ఈస్ మోర్ ఎసిడిక్ వెన్ కంపేర్ టు అదర్స్. అప్పుడు విత్ డ్రాయింగ్ నేచర్ ఎక్కువ ఉంటే మోర్ ఎసిడిక్ నేచర్, విత్ డ్రాయింగ్ నేచర్ తక్కువ ఉంటే లెస్ ఎసిడిక్ నేచర్. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ COOH కి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉందనుకోండి, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉందనుకోండి, అప్పుడు ఇదేం చేస్తుంది, దీనికి ఎలక్ట్రాన్స్ ఇస్తా అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుద్ది అండి. అప్పుడు ఇది దీనికి ఇస్తానని చూస్తుంది, ఇది దీనికి ఇస్తానని చూస్తుంది. హెచ్ ప్లస్ కంటే కూడా హెచ్ మైనస్ వస్తుంది మనకి, హెచ్ ప్లస్ వస్తే కదా యాసిడ్, కానీ హెచ్ ప్లస్ వచ్చే టెండెన్సీ తగ్గిపోతుంది. హెచ్ ప్లస్ వచ్చే టెండెన్సీ తగ్గింది అంటే ఎసిడిక్ నేచర్ తగ్గింది. దేర్ఫోర్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ డిక్రీజెస్ ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ యాసిడ్. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ డిక్రీజెస్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ డిక్రీజెస్ ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ యాసిడ్. సో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అంటే ఎవరు, ప్లస్ ఆర్ గ్రూప్స్ కానీ ఆర్ ప్లస్ ఎం గ్రూప్స్ కానీ ఆర్ ప్లస్ ఐ గ్రూప్స్ కానీ ఆర్ హైపర్ కాంజుగేషన్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే రిలీజింగ్ టెండెన్సీ. రిలీజింగ్ టెండెన్సీ అవి కనుక వస్తే ఎసిడిక్ నేచర్ దీనికి తగ్గు. సో ఇదే కాదండి, ఫీనాల్ ఉంది, ఫీనాల్ కూడా సేమ్ థియరీ అండి. కాబట్టి ఫైనల్ గా మనం చెప్పేది ఏంటంటే, సో ఇదే అండి నేను ఇస్తున్న ఫైనల్ కంక్లూజన్. సో ఏంటి సార్ ఫైనల్ కంక్లూజన్ అంటే, ఎసిడిక్ స్ట్రెంత్ ఫైనల్లీ ఎసిడిక్ స్ట్రెంత్ of acid first of all directly proportional to Ka, inversely proportional to pKa, directly proportional to stability of conjugate base, directly proportional to electron withdrawing groups, nothing but withdrawing means minus m or minus r or minus i, ఏదైనా తీసుకుంటాం. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఆర్ నథింగ్ బట్ ప్లస్ ఎం ప్లస్ ఆర్ ప్లస్ ఐ ఆర్ హైపర్ కాంజుగేషన్, ఇవన్నీ కూడా అదే అండి. సో దిస్ ఈస్ ఫైనల్లీ ఎసిక్స్ అండ్ బాయ్స్. ఓకే, so acidic strength of acid is directly proportional to Ka, inversely proportional to pKa, directly proportional to stability of conjugate base, so directly proportional to electron withdrawing tendency of the group attached to that one, and inversely proportional to electron releasing group.
So this is finally order of, it is the factors that influencing is the strength of acids. మన ఆర్గానిక్ కెమిస్ట్రీలో యాసిడ్స్ అంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఉన్నాయి, అలాగే ఫినాల్స్ ఉన్నాయి, అలాగే ఓపెన్ చైన్ యాసిడ్స్ ఉన్నాయి, ఓపెన్ చైన్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఉన్నాయి, అలాగే రింగ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఉన్నాయి. ఓపెన్ చైన్ ఆర్గానిక్ యాసిడ్స్ కి, ఓపెన్ చైన్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ కి ఆల్రెడీ ఇండక్టివ్ ఎఫెక్ట్ లో మీకు చెప్పాను నేను చాలా యాసిడ్స్, వాటి గురించి అక్కడ ఉంది, అది కొంచెం చదువుకోండి, మిగతా వాటి గురించి కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ హౌ టు కంపేర్ ఏసిక్ స్ట్రెంత్ ఆఫ్ యాసిడ్స్. Let us take some examples. Now my question is, compare acidic strength. Compare acidic strength of the following. See here, boys. I'm giving one by one. First one, it seems to be inorganic, but slowly we are entering into the organic, boys. See here, CH4, NH3, H2O, HF. Among these, which one is more acidic? What is the order of basic nature of these acids? So, ఇక్కడ మనం జాగ్రత్తగా చూడండి, నేను చెప్పేస్తున్నా చూడండి. అమ్మ అన్నిట్లోనే హైడ్రోజన్ కామన్ రా, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. ఓకే, సో కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ రా, ఇవన్నీ కూడా సేమ్ పీరియడ్ ఎలిమెంట్స్ అండి, ఇవన్నీ సేమ్ పీరియడ్ ఎలిమెంట్స్ అండి. సో సేమ్ పీరియడ్ లో ఉంటే ఎసిడిక్ స్ట్రెంత్ ని ఎలక్ట్రోనెగటివిటీ బేస్ చేసుకుని చెప్తా అండి. సో దేర్ ఫోర్ అప్లై ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ అండి. సో ఎసిడిక్ స్ట్రెంత్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ది ఎలిమెంట్ వైస్. ఎప్పుడు సేమ్ పీరియడ్ ఎలిమెంట్స్ అయితే ఈ కాన్సెప్ట్ అప్లై చేస్తాం, సేమ్ పీరియడ్ ఎలిమెంట్స్ కి ఈ కాన్సెప్ట్ అప్లై అవుతాయి. ఓకే, సో కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా, మోర్ ఎలక్ట్రోనేటివ్ ఇది, లెస్ ఎలక్ట్రోనేటివ్ ఎలిమెంట్ ఇది అని. సో ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ నా, సో ఫ్లోరిన్ గ్రేటర్ దాన్ ఆక్సిజన్, గ్రేటర్ దాన్ నైట్రోజన్, గ్రేటర్ దాన్ కార్బన్ అండి. సో దేర్ ఫార్ ఫ్లోరిన్ కాంపౌండ్ ఇస్ మోర్ ఎసిడిక్, కార్బన్ కాంపౌండ్ ఇస్ లెస్ ఎసిడిక్, దేర్ ఫార్ ఇట్ ఈస్ లెస్ దాన్ అండి, ఇట్ ఈస్ లెస్ దాన్, దేర్ ఫార్ HF ఈస్ మోర్ ఎసిడిక్ దాన్ this case is. అర్థమైందండి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ సీ హియర్ HCl, HBr, HIL. HF, HCl, HBr, HI. హియర్ మనం అబ్జర్వ్ చేసేది ఎవరంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఇవి డిఫరెన్స్. ఇవన్నీ ఏంటంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఇవన్నీ సేమ్ గ్రూప్ ఎలిమెంట్స్ అండి, సేమ్ గ్రూప్ ఎలిమెంట్స్ అండి. సో సేమ్ గ్రూప్ ఎలిమెంట్స్ కి అప్లై సైజ్ అండి. సో ఎసిడిక్ స్ట్రెంత్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైజ్ అండి. సో సేమ్ గ్రూప్ ఎలిమెంట్స్ కి సైజ్ ని బేస్ చేసుకుని చెప్తా అండి. సేమ్ గ్రూప్ ఎలిమెంట్స్ అయితే సైజ్, సేమ్ పీరియడ్ ఎలిమెంట్స్ అయితే ఎలక్ట్రోనెగటివిటీ అప్లై చేసుకుంటూ వస్తారా. సో మోర్ సైజ్ మోర్ ఇస్ ద ఎలక్ట్రోనెగటివిటీ అండి, సారీ మోర్ ఇస్ ద ఎసిడిక్ నేచర్ బాయ్స్. దేర్ ఫోర్ ఆర్డర్ ఆఫ్ ఎసిడిక్ నేచర్ ఇస్ వన్స్ అగైన్ HF లెస్ దాన్ HCl లెస్ దాన్ HIN, HF లెస్ దాన్ HCl లెస్ దాన్ HBr లెస్ దాన్ HIN. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బాయ్స్. సో ఒక్కసారి జాగ్రత్త చూడరా, సేమ్ పీరియడ్ ఎలిమెంట్స్ అయితేనేమో ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ తీసుకుంటాం, సేమ్ పీరియడ్ ఎలిమెంట్ అయితేనేమో సైజ్ ఆర్డర్ తీసుకుంటాం, సైజ్ ఆర్డర్ తీసుకుంటాం. పొలారిటీ పవర్, దట్ ఈస్ వాట్ అన్నిటి బేస్ చేసుకుని చెప్పుకుంటూ వస్తారు. దట్ మీన్స్ పోలరైజింగ్ పవర్ అవన్నీ అప్లై అవుతూ ఉంటాయని. ఇవన్నీ వద్దు, మనం ఐడియా ఆన్సర్ చెప్పుకోవాలి అంటే మాత్రం, సో సేమ్ గ్రూప్ ఎలిమెంట్స్ అయితేనేమో సైజ్ కండిషన్, సేమ్ పీరియడ్ ఎలిమెంట్స్ అయితేనేమో ఎలక్ట్రోనెగటివిటీ కండిషన్స్ అప్లై చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా చూడండి. సో థర్డ్ వన్, వాట్ ఇస్ దాట్?
CH3OH, CH3SH, CH3NH2. Let us take A, B, C. Boys, please tell me now your order. So please give me your order. Which one is more acidic? Which one is less acidic? So just like compare, just like in previous cases. Compare just like in previous cases. Yes, good, Lohitcha. That's good. Wrong, Abhinay. Wrong, Abhinay. Wrong, Maniteja. Check once, sir. Check once. So, akkada different ga unna elements evaro teeyandi. Ikkada different ga unna elements evaro? Oxygen, sulfur, nitrogen. Oxygen, sulfur, nitrogen. So, ee mooditni mana observe chesthe manaki nitrogen, oxygen, oxygen tarvata sulfur ila vastayi. నైట్రోజన్ ఆక్సిజన్ ఆక్సిజన్ తర్వాత సల్ఫరైడ్. ఓకే, సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తారా, సో ఇప్పుడు నైట్రోజన్ ఆక్సిజన్ లో విచ్ ఇస్ మోర్ ఎసిడిక్, నైట్రోజన్ ఆక్సిజన్ లో. సో దీనికేమో ఎలక్ట్రోనేటివిటీ, ఇక్కడేమో ఎలక్ట్రోనేటివిటీ ఆర్డర్ వాడాలండి, ఇక్కడేమో సైజ్ ఆర్డర్ వాడాలండి, సైజ్ ఆర్డర్ వాడాలండి. ఇప్పుడు చెప్పండి సార్ ఆన్సర్, ఇప్పుడు చెప్పండి ఈ రెండిట్లో ఇది మోర్ ఎసిడిక్రా, ఈ రెండిట్లో ఇది మోర్ ఎసిడిక్రా. అంటే మన ఆర్డర్ ఏమవుతుందిరా, అంటే మన ఆర్డర్ దట్ ఈస్ బి గ్రేటర్ దాన్ ఏ గ్రేటర్ దాన్ సిఎ. మీరు ఆలోచించకపోతే కష్టంరా. ఇక్కడేమో ఎలక్ట్రోనేటివిటీ, అంటే ఆక్సిజన్ కాంపౌండ్ నైట్రోజన్ కాంపౌండ్ తీసుకుంటే ఆక్సిజన్ కాంపౌండ్స్ ఆర్ మోర్ ఎసిడిక్, ఆక్సిజన్ కాంపౌండ్స్ సల్ఫర్ కాంపౌండ్స్ తీసుకుంటే సల్ఫర్ కాంపౌండ్స్ ఆర్ మోర్ ఎసిడిక్ అండి. సో కాబట్టి ఇది మోర్ ఎసిడిక్, నెక్స్ట్ ఛాన్స్ దీనిది, నెక్స్ట్ ఛాన్స్ దీనిది అండి. సో కాబట్టి దీని బాయ్స్ దీన్ని థయోల్స్ అంటారా, థయోల్, దీన్ని ఆల్కహాల్ అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది అమైన్స్ రా. అంటే మన లెక్క ప్రకారం ఆల్కహాల్స్ తో కంపేర్ చేస్తే థయో ఆల్కహాల్స్ ఆర్ మోర్ ఎసిడిక్ అండి. ఓకే, ఆల్కహాల్స్ తో కంపేర్ చేస్తే, ఆల్కహాల్స్ తో కంపేర్ చేస్తే థయో ఆల్కహాల్స్ ఆర్ మోర్ ఎసిడిక్ బాయ్స్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టాండర్డ్ పాయింట్. థయో ఆల్కహాల్స్ ఆర్ మోర్ ఎసిడిక్ దాన్ ఆల్కహాల్స్. థయో ఆల్కహాల్స్ ఆర్ మోర్ ఎసిడిక్ దాన్ ఆల్కహాల్స్. ఓకే, నెక్స్ట్ కంపారిజన్. Boys, it is a phenol ra, benzene ki OH teesukunnan ra, it is a phenol andi, it is a benzoic acid ra, carboxylic acid andi, benzene. Boys, phenol carboxylic acid is benzoic acid ra, benzoic acid. So carboxylic acids, this is carboxylic acid andi, this is a phenol andi. So carboxylic acids are more acidic than phenols, boys. So please keep in mind, so phenols are less acidic than carboxylic acids, phenols are less acidic than carboxylic acid, keep in mind. Next, next point, that is, see here, OH, OH, OH. Tell me boys, among these three, which one is more acidic? Now apply the conditions. Apply the conditions. So this is the carbon. Here alkyl group is attached. Here two alkyl groups are attached. Here three alkyl groups are attached. Three alkyl groups. This is a plus I group. Alkyl groups are plus I groups. So two plus I groups.
3 plus i groups. What we told? Boys, plus i group decreases the acidic nature. Plus i group decreases the acidic nature. Therefore, more plus i groups, less is the acidic nature. Therefore, our answer is greater than. 1 greater than, 2 greater than, 3 and. Okay? Next. And then, what do you say? What do you say? What is plus i, what is minus i? ఏది దేని ఆర్డరు ప్లస్ ఐ ఆర్డరు మైనస్ ఐ ఆర్డరు ప్లస్ ఎం ఆర్డరు మైనస్ ఎం ఆర్డరు ఇవి తెలియకపోతే ఏసీక్ బేసిక్ స్ట్రెంత్ మీ వల్ల కాదని చెప్తున్నా. ఇప్పుడు కానీ మించిపోయింది లేదు. ఏది ఏది ఇండక్టివ్ ఎఫెక్ట్ లోకి ఇన్వాల్వ్ అవుతుంది, ఏది ప్లస్ అయ్యి, ఏది మైనస్ అయ్యి, ఏది ప్లస్ ఎం, ఏది మైనస్ ఎం, కొంచెం జాగ్రత్తగా ఇప్పుడన్నా చూసుకోండి, లేకుంటే కష్టమండి. ఎలాగే ఈ వీక్ సిలబస్ లో ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, ఏమీ లేకుండా సార్ ఏదో బోర్డు మీద చెప్తారు, నేను నోట్ చేసుకున్నాను, దానికోసం కూర్చున్నానంటే వేస్ట్ ఆఫ్ టైం అండి. Next, OH, this carbon bonded with 2 chlorine atoms. Next, OH, this carbon bonded with 2 chlorine atoms, boys. Tell me, among these two, which one is more stable? Sorry, more acidic, not stable. Which one is more stable, more acidic? No doubt. So, it can be H plus by D power. Over and day. ఈ రెండు క్లోరిన్స్ రా, ఈ రెండు మైనస్ ఐ గ్రూప్స్, హాలోజన్ సార్ మైనస్ ఐ అండి, ఈ రెండు మైనస్ ఐ రా, బట్ ఇదేమో దగ్గరగా ఉంది ఇక్కడ, ఇదేమో నియరర్ గా ఉంది, ఇక్కడేమో దగ్గరగా ఉంది. సో యాజ్ డిస్టెన్స్ ఇంక్రీజెస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ డిక్రీజెస్, యాజ్ డిస్టెన్స్ ఇంక్రీజెస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ డిక్రీజెస్, ఇక్కడ లెస్ మైనస్ ఐ, ఇక్కడ మోర్ మైనస్ ఐ, మోర్ మైనస్ ఐ, మోర్ ఇస్ సిగ్నేచర్, దేర్ఫోర్ ఇట్ ఇస్ కరెక్ట్ అండి. మోర్ మైనస్ ఐ డిస్టెన్స్ ఆపరేట్ అవుతున్నాయి, డిస్టెన్స్ ఆపరేట్ అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ వన్ రా, సి హియర్, క్లోరిన్ 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 ట్రైక్లోరో ఆల్కహాల్ ట్రైఫ్లోరో విత్ ఓహెచ్ అండి. అమాంగ్ దీస్ టూ విచ్ వన్ ఇస్ మోర్ ఎసిక్, అమాంగ్ దీస్ టూ విచ్ వన్ ఇస్ మోర్ ఎసిక్, one or two? Yes, one or two, which one is more? See here boys, fluorine more electronegative, more minus I, it is less minus I, so minus I is directly proportional electronegativity ra, this one is less than that one any, minus I is directly proportional electronegativity any, therefore this one is more minus I, this one has less minus I, so therefore it is less acidic than this one. So all are minus I, but more minus I, less minus I. As electronegativity of the halogen increases, minus I effect also increases. Minus I effect also increases. So meelo chaala mandi kandi inductive effect enti, mesomeric effect enti, evi gurtulevra. But class lo intunnaru. Upayogam em undi cheppandi. Vigraha pushti, naivedyam esti. Next, SO3H, it is called as sulfonic acid, benzene sulfonic acid. Okay, this is carboxylic acid boys, COOH. It is benzoic acid. Boys, it is carboxylic acid, it is a sulfuric acid. And ikkada deeniki vache sariki more strength ani, more resonance structures vaste ikkada less resonance structures vaste. So kabatti this is more acidic than that one ani. Sulfuric acid is always more acidic than benzoic acid. Because resonance structures, more resonance structures, less resonance structures. Deeni nundi COO minus ion vastundi, this is COO. CO మైనస్ అయన వస్తుంది. సో అంటే ఇది ఎస్ డబుల్ బాండ్ ఓ ఓ మైనస్ అయ్యి, ఇట్ ఈస్ కాంజుగేట్ బేస్ అని, దాని నుండి వచ్చేది సిఓఓ మైనస్ అని. సో ఇక్కడ తీసుకుంటే 3 రెజొనెన్స్ స్ట్రక్చర్స్ వస్తారా, ఇక్కడ తీసుకుంటే 2 రెజొనెన్స్ స్ట్రక్చర్స్ వస్తారా, ఇది మోర్ స్టేబుల్, ఇది లెస్ స్టేబుల్ అండి. సో కాబట్టి దిస్ ఈజ్ లెస్ ఎసిడిక్, దిస్ ఈజ్ మోర్ ఎసిడిక్. సో దిస్ ఈజ్
That means the sulfonic acid is more acidic than benzoic acid. Please keep in mind. Sulfonic acid is more acidic than benzoic acid. So conjugate base stability in base iskunna cheppanu. Conjugate base stability. Next. Boys, I'm taking this hydrogen as A hydrogen. Next. This hydrogen as B. Now tell me, which one is more acidic, A or B? So check if it is removed, if you removed H plus ion, amma ipudu H plus ion ga remove aithe, ipudu deeni nundi vache ion evaro chudandi. So దాని నుండి వచ్చే అయాన్ ఎవరు మనకి ఇదినా చాలు హెచ్ ప్లస్ పోతే అది మిగులుద్దండి. ఇక్కడ దీంట్లోంచి హెచ్ ప్లస్ అయాన్ లాస్ అయితే వచ్చేది ఏంటంటే ఇది వస్తుంది. ఇప్పుడు వీటి స్టెబిలిటీస్ ఆలోచించండి. సో ఇదేమైంది నీకు ఆరోమాటిక్ అయింది. దిస్ అయాన్ ఈజ్ ఆరోమాటిక్ అండి. దిస్ ఈజ్ యాంటీ ఆరోమాటిక్ అయిందండి. ఇదేమో లెస్ స్టేబుల్ రా, సారీ this is more stable, this is less stable and more stable less stable. So kabatti mana difference chusukoni idi easy ga form avudi, idi difficult ga form avudi. Kabatti deentlo nunchi h plus taraga ellipoddi, deentlo nunchi h plus lo gelutadi. Therefore it is more acidic and stability of anions, corresponding anions minde cheppanra. So acidic nature is directly proportional to stability of its conjugate base. ఇది దీని కాంజుగేట్ బేస్, ఇది ఇది దీని కాంజుగేట్ బేస్. సో ఇది లెస్ స్టేబుల్, ఇది మోర్ స్టేబుల్ అండి. కాబట్టి ఇది మోర్ ఎసిక్, ఇది లెస్ ఎసిక్. చెప్పింది అర్థమవుతుందా? సో అంటే మన కాంజుగేట్ బేస్ వాటి స్టెబిలిటీస్ బేసెస్ గురించి చెప్పుకోవాల్సి వస్తుందండి. అది కూడా ఇంపార్టెంట్ మనకి. సో అంటే మనకి మీకు అందునే కాంజుగేట్ యాసిడ్ బేస్ పేరు బేస్ చేసుకుంటూ ముందు చెప్పుకుంటూ వచ్చింది. మనకి ఆ కాంజుగేట్ యాసిడ్ బేస్ మనకు ఐడియా లేవనుకోండి, సార్ ఎందుకు తీస్తున్నారు సార్ అని డౌట్ వస్తుందండి. మళ్ళీ హెచ్ ప్లస్ పోతే కదా మనకు అది వచ్చేది. ఆ వచ్చేది మనకు స్టేబుల్ అయితే అది హెచ్ ప్లస్ త్వరగా పోతుంది. కాబట్టి ఇది మోర్ స్టేబుల్ కాబట్టి ఇక్కడ నుండి హెచ్ ప్లస్ త్వరగా పోయి ఇది ఈజీగా ఫామ్ అవుతుంది. హెచ్ ప్లస్ త్వరగా ఇస్తుంది అండి, మీరింగ్ మీరింగ్ అండి మనకి. ఇది త్వరగా హెచ్ ప్లస్ ఇచ్చింది కాబట్టి మోర్ ఇస్తుంది. నెక్స్ట్ వన్ రా, OHNO2. It is called as orthonitrophenol. Orthonitrophenol. ఇది తీసుకుంటే ఇంకొక ఇది పారానైట్రోఫినాల్ అండి. ఆర్థోనైట్రోఫినాల్, పారానైట్రోఫినాల్. సో ఇప్పుడు ఈ రెండింటిలో which one is more stable? Which one is more acidic? More acidic అని మనం మాట్లాడుకోవాలి. Which one is more acidic అని ఆలోచిస్తే ఇక్కడ ఒక్కసారి ఈ ఆర్థోనైట్రోఫినాల్ లోకి వచ్చేసరికి ఏంటంటే దీని స్ట్రక్చర్ ఇస్తున్నా చూడండి. డబుల్ బాండ్ ఓ, డే టూ బాండ్ ఓ. ఇప్పుడు ఈ హైడ్రోజన్ కి ఆక్సిజన్ కి మధ్య ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అండి. అలాంటి ఇంట్రామాలిక్యులర్ ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్ లేదండి. కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ ఫ్రీగా లేదు కాబట్టి హెచ్ ప్లస్ త్వరగా రాదు. ఇక్కడ హైడ్రోజన్ ఫ్రీగా ఉంది కాబట్టి హెచ్ ప్లస్ త్వరగా వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ లెస్ ఎసిడిక్ దాన్ దట్ వన్. ఆర్థోనైట్రోఫినాల్ ఈజ్ లెస్ ఎసిడిక్ దాన్ పారానైట్రోఫినాల్. ఆర్థోనైట్రోఫినాల్ ఈజ్ లెస్ ఎసిడిక్ దాన్ పారానైట్రోఫినాల్. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ బాయ్స్, ప్లీజ్ కీప్ ఇన్ మైండ్. ఆర్థోనైట్రోఫినాల్ ఈజ్ లెస్ ఎసిడిక్ దాన్ పారానైట్రోఫినాల్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా, దీనికి పీకేఏ వాల్యూ వచ్చి 7.2 అండి, దీనికి పీకేఏ వాల్యూ వచ్చి 7.1 రా. సో లెస్ పీకేఏ మోర్ ఎసిటిక్ అండి. లెస్ పీకేఏ మోర్ ఎసిటిక్ అండి. సో పీకేఏ వాల్యూస్ బేస్ కూడా చెప్పవచ్చు. సార్ పీకేఏ వాల్యూ మాకు ఎలా తెలుస్తుంది సార్? మీకు తెలియాల్సిన అవసరం లేదండి, తీరి జాగ్రత్తగా అప్లై చేయండి. సో ఫైనల్ గా ఆన్సర్లు మాత్రం పీకేఏ బేస్ చేసుకున్నాయి. తీరి కంటే కూడా పీకేఏ మనకి ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ ఇది చూడండి. సో ఫీనాల్ కి సంబంధించిన ఎసిడిక్ నేచర్స్ చూస్తున్నారు ఇప్పుడు. సో దిస్ ఈజ్ వన్,
two. Three boys. These are three compounds. 1, 2, 3. Among these three, which one is more acidic? Boys, NO2, electron withdrawing group. Electron withdrawing group to the benzene ring. So withdrawing power increases. So automatically, when compared to phenol, see here. When compared to phenol, all these are more acidic because this is electron withdrawing group. Electron withdrawing group increases the acidic nature of phenol. Okay, so more number of electron withdrawing groups, more is the acidic nature. That means acidic nature directly proportional number of electron withdrawing groups. Number of electron withdrawing groups, boys. Therefore, our answer is less than. So therefore, yes. So phenol is less acidic than nitrophenols. So dinira, the last one on chusara. This is frequently common use chestunnaru, which is called as picric acid. Which is nothing but picric acid. Picric acid is almost behaves like a strong acid. Picric acid almost behaves like a strong acid. Okay. Next one, boys. See here. OH. I'm taking NO2 at meta position. OH, it is phenol. I'm taking NO2 at para position. Phenol. Tell me, boys, 1, 2, 3. Which one is more acidic? Order, please. So these are electron withdrawing groups. So no electron withdrawing group. This is least end. So among these two, which one is more? See, boys, at meta position, only minus I effect operates. At para position, minus I and minus M operates. Rendu operate avutunnira. Kabatti ikkada withdrawing nature ekku undi, ikkada withdrawing nature takku undi. Therefore, 2 greater than 1 greater than 3. 2 greater than 1 greater than 3 is the answer. Okay. Next. See here, boys. I'm taking this hydrogen, I am labeled as HA. This hydrogen labeled as HB. Why is HA or HB is more acidic? మా దాంట్లో హెచ్ ప్లస్ రిమూవ్ చేసి ఆ హెచ్ఏ రిమూవ్ చేసి ఆ యానయాన్ స్టెబిలిటీని జాగ్రత్తగా ఆలోచించండి, అప్పుడు మనకు అర్థం అవుతుంది. సీ హియర్, ఇప్పుడు నేను దీంట్లో హెచ్ ప్లస్ రిమూవ్ చేసేసాను అనుకోరా, అప్పుడు ఏమవుతుంది? ఈ హెచ్ ప్లస్ పోతే ఇది నెగిటివ్ అయాన్ అవుతాయి. ఇది నెగిటివ్ అయితే ఇది రెసొనెన్స్ లోకి ఇన్వాల్వ్ అయ్యి ఈ పై బాండ్ ఇటు షిఫ్ట్ అవుతూ ఇది మైనస్ అయాన్ అవుతుందా? ఇప్పుడు ఈ పార్ట్ ఏమైందంటే అరోమాటిక్ అయింది, చూడండి. ఎస్, అదే ఇప్పుడు ఇది రిమూవ్ చేస్తే ఇది మైనస్ అవుద్ది, ఇది ఇటు షిఫ్ట్ అవుతూ ఇది ఇటు షిఫ్ట్ అయితే ఇది నెగిటివ్ అవుద్ది, ఇది నెగిటివ్ అయితే ఇది యాంటీ అరోమాటిక్ అవుతుంది. అంటే యానయాన్ గురించి మాట్లాడితే అంటే ఇది లెస్ స్టేబుల్, ఇది మోర్ స్టేబుల్ అండి. కాబట్టి ఇది ఈజీగా ఫామ్ అవుతాయండి. సో ఫైనల్లీ ఏ హెచ్ ప్లస్ నీకు త్వరగా బయటకు వస్తుందా? 1 నా 2 నా, ఏనా బీనా? అంటే హెచ్ఏ ఈజీగా బయటకు వస్తుందండి వెన్ కంపేర్డ్ టు హెచ్బి. దేర్ఫోర్ మన ఆన్సర్ వచ్చి గ్రేటర్ దాన్. ఓకేనా? అర్థమైంది కదా? ఇదేమో ఆరోమేటిక్ గా కన్వర్ట్ అవుతుంది, ఇదేమో యాంటీ ఆరోమేటిక్ గా కన్వర్ట్ అవుతుంది. సో మన లెక్క ప్రకారం
సో దట్ ఈస్ దిస్ ఈస్ మోర్ ఎస్టిక్ దాన్ ఇలాంటి మనం జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే మీకు బ్రహ్మాండంగా ఆన్సర్ వస్తాయి. ఒకటే రా, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఇంక్రీజెస్ ఎస్టిక్ నేచర్, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ డిక్రీజెస్ ఎస్టిక్ నేచర్. ఆ చిన్న కాన్సెప్ట్ మనకు ఐడియా ఉంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ సీ హియర్ బాయ్స్, ఇది ఫీనాల్, ఇది సైక్లోహెక్సనాల్ అండి. సో నో డౌట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లో ఫీనాల్ ఇస్ మోర్ ఎసిడ్ దాన్ సైక్లో అదర్ కాంపౌండ్స్ బాయ్స్. ఆల్కహాల్స్ రా, ఇదేమో ఆల్కహాల్ రా, క్లియర్ గా చెప్పాలంటే ఇదేమో ఫీనాల్ అండి. ఆల్కహాల్ ఫీనాల్ ఇస్ మోర్ ఎసిడ్ దాన్ ఆల్కహాల్స్. ఫీనాల్ ఇస్ మోర్ ఎసిడ్ దాన్ ఆల్కహాల్స్. నెక్స్ట్ వన్ మోర్ అండి, దట్ ఈస్ సీ హియర్ బాయ్స్, CH3 CHCH CH3 CH2. నెక్స్ట్ CH3 CH2 CH3. సీ బాయ్స్, సో దిస్ ఈస్ హైడ్రోజన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో దిస్ ఈస్ ఎస్పి హైబ్రిడైజ్డ్ కార్బన్ రా, దిస్ ఈస్ ఐఎమ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ బాయ్స్. This is sp2 hybridized carbon ra, this is sp3 hybridized carbon. Here s percentage is equal to 50%, here s percentage is equal to 33%, here s percentage is equal to 25%. So therefore electronegativity of carbon is equal to sp hybridized carbon greater than sp2 hybridized carbon greater than sp3 hybridized carbon. Therefore as s percentage increases, electronegativity of carbon also increases. Idi important point. So acidic nature directly proportional to electronegativity of carbon. Now tell me boys, so it is more electronegative kabatti ee bond, ee bond ni chaala strong ga lakkonadi, h+ bond. So but this is more acidic than that one. Okay, so gurtu pettukondra, so deenni one ion, one propyne antunnara deenni. So one ion undu chusara, one ions are acidic in nature. So idantha acidic kada, adi antha acidic kada. One ions ante triple bond first carbon ganaka unnatlayite, aa triple bond ki attach aina hydrogen acidic in nature. So one ions are more acidic than other alkenes and alkynes. So therefore one ion, ipudu idu chudandi CH3 C triple bond CH3 CH3 C triple bond CH. So C triple bond CH CH among these three which one is more acidic? Manaki triple bond carbon hydrogen ledra, ikkada triple bond carbon ku one undandi, ikkada triple bond carbon ku rendu unnayandi. So therefore this is less than this one. Okay na, so more acidic hydrogens. So ikkada two acidic hydrogens ra, ikkada one acidic hydrogen. Acidic hydrogen means triple bonded hydrogen, triple bond carbon connected, triple bond carbon hydrogen. So here no acidic hydrogen, no acidic hydrogen boys. So that's why that is more acidic, that is more acidic. Next one, and last one for today's class, boys, I am taking this hydrogen as H here. Okay, this hydrogen as HP. Among HA and HB, which one is more acidic?
among HA and HB, which one is more esteemed? So, చూడండి ఇక్కడ ఇది ఏంటంటే ఇది పరిస్థితి ఇది కూడా ఇదేరా లైక్ దిస్ బాయ్స్ ఓకే ఇప్పుడు ఈ హెచ్ ప్లస్ పోయింది అనుకోరా ఇది మైనస్ అవుతుంది ఇది మైనస్ అయ్యేటప్పుడు ఇది ఆరోమాటిక్ అవుద్ది ఇది ఆరోమాటిక్ అవుద్ది ఇది ఆరోమాటిక్ అవుతుంది కాబట్టి స్టేబుల్ అవుతుంది అదే హెచ్ ఇది పోతే ఆరోమాటిక్ లేదు పోవడం లేదండి సో కాబట్టి ఇక్కడ నుండి హెచ్ ప్లస్ త్వరగా పోయింది అనుకోండి హెచ్బి సో దేర్ ఫోర్ దట్ ఈస్ మోర్ స్టేబుల్ అండి సో ఆఫ్టర్ losing H plus conjugate base aromatic end. Here conjugate base not aromatic end. Therefore that is more acidic, this one is less acidic. That is more acidic, this one is less acidic. This is the information boys towards acidic and basic natures. సో ఇలా మన ఫినాలిక్ కాంపౌండ్స్ అవన్నీ కూడా కార్బాక్సిలిక్ యాసిడ్స్ కావచ్చు ఫినాలిక్ కావచ్చు రేపు మళ్ళీ కొన్ని కార్బాక్సిలిక్ యాసిడ్స్ చూద్దామండి ఓకే సో వాటన్నింటినీ మనం ఇక్కడ కవర్ చేసుకుంటూ రావచ్చు సో దిస్ ఇస్ ద టుడేస్ యాసిడ్స్ అండ్ బేసిస్ క్లాస్ ఓకే ఐఎమ్ స్టాపింగ్ హియర్ థ్యాంక్ యూ సీ హియర్ బాయ్స్ దిస్ వన్ ఈజ్ కాంజుగేట్ బేస్ ఆఫ్ దిస్ వన్ అండి కాంజుగేట్ బేస్ ఆఫ్ దిస్ వన్ So it's a conjugate base ra. But this one gets negative charge, right? Okay? Okay? See here. Now, this one has lone pair also. Wherever negative charge is there negative lone pair also existed. Lone pair. So now, every part, this is aromatic. This is aromatic. This one is aromatic. That's why conjugate base is aromatic. Here, conjugate base is not aromatic. So that's why this is more stable. That's why from this, it is easy to form. Therefore, it quickly releases H plus ion. Therefore, it is more acidic. It has less acidic. So now, is this clear? Now, is this clear or not? Okay, thank you.